మా కొండ జాతరలు అందరిలో వాల్మీకినే కళ జాతరలు బాబు. కానీ బాబు అన్ని తెగలతోటి నేస్తంగా ఉంటారు. పైడి ఈ మాటలు ఎందుకు అర్థం కాదు? వాళ్ళకి చరిత్ర లేదా, పురాణాలు లేవా? రామాయణం రాసిన వాల్మీకి ఒక సంతతి బాబు అండి, అందుకే వాల్మీకి. అలాగే వీళ్ళకి క్రూరమ్మ గారి భయం ఉందా? అయ్యో లేకే, ఈ అడవుల్లో రకరకాల జంతువులు ఉంటాయి, అందులోనూ భయంకరమైన పులులు ఉంటాయి. కాబట్టి ఈ కొండ రకరకాల జంతువుల నుంచి తప్పించుకునే విధానం తెలిపేందుకు ఒక నృత్యం ఉంది, దాన్ని బాగ్ దింస అంటారు. బాగ్ అంటే పులి, అందుకనే ఇది పులి నృత్యం అయింది. అంతేగా, పులిలాగా వేష అంటారు, కానీ ఇది పులి నుంచి తప్పించుకోవడం చేసే నృత్యం. ఓహో, వెరీ గుడ్ అనాలిసిస్. అవును, ఒకరినొకరు చూసుకుంటూ చేస్తారు కదా, దాన్ని ఏమంటారు? అది ఉండది పోరియాకుండే. అడవి తల్లి బిడ్డలమైన మన గురించి, మన కట్టుబాట్లు, వ్యవహారాలు, మన పండుగల గురించి అన్ని చక్కగా తెలుసుకుందామని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళకు బాగా సాయపడి మన గౌరవాన్ని నిలబెట్టారు. శబాసు, రాత్రి గురుమాయి చెప్పిన విషయం అది మన కొండ కట్టుబాటుకు సంబంధించిన విషయమే అయినా మన పరిధిలోకి రాదు. ఆ విషయాన్ని కోకిలమ్మ జాతి వారు తెలుసుకోవాల్సిన విషయం. భీమ్, మన గురించి ప్రజానీకానికి తెలియజేయడానికి ఈ వివేక్ బాబు, కోకిలమ్మ ఓ పెద్ద పని మీద ఇక్కడికి వచ్చారు. వీళ్ళిద్దరూ అరకులై వాసులు, అందరి వారికి చేయవలసలు. జుంబగ 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 బాలా, జుంబగ 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 బాలా, జుంబగ 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 బాలా, జుంబగ జుంబగ జుంబగ. అడవి తల్లికి దండ, అడవికి దండలో, అడవి తల్లికి దండలో, అడవి సల్లాగుంటే అన్నానికి కొదవాలేదు, అడవి సల్లాగుంటే అన్నానికి కొదవాలేదు, పంటలు తీకొస్తే అడవి తల్లికి దండాలు, తల్లి అడవికి దండాలు, అడవి తల్లికి తల్లి అడవికి దండాలు. కొండల నుండి కోనల నుండి గోదావరమ్మ పరుగులు చుట్టుముట్టిన కొండొల్ల దివ గడ్డర బాబు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా ఈ రెండు రాష్ట్రాలు కలిసే చోట ఉన్న తూర్పు కనుమల్లో సవరలు ఉంటారు. ఇది దట్టమైన అడవి ప్రాంతం కలిగి శ్రీకాకుళం జిల్లా, ఒరిస్సాలోని కోరాపూట్, గంజాం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఈ సవరలు బతుకుతుంటారు. వేట, అటవి సంపద వీరి ఆధారాలు. జీవనాధారం కోసం కుటుంబం అంతా కలిసి పనిచేస్తారు. ఉత్పత్తి విషయంలో ఆడ మగ తేడా లేదు, ఇద్దరు సమానమే. వీళ్ళు వీరిద్యలో గొప్పగా బాణాలు వేయడం నేర్చుకుంటారు. మగవాళ్ళందరికీ ఈ బాణాలు వేయడం వచ్చు. వేటాడడం కోసం బాణాలని వేయడం, రకరకాల ఉచ్చులు బాణడం, బీటల్ని తయారు చేయడం, ఇప్పటికీ ఇవే గొప్ప యంత్రాలుగా వీళ్ళు భావిస్తుంటారు. కొండల మింగ కొండ సిల్వల కోరలు చూడు.
క్షుణ్ణంగా తెలుసు. జంతువుల యొక్క నడక నడవడి వీరికి బాగా తెలుసు. అంతేకాదండోయ్, ఇక్కడ ఏ మొక్క ఎందుకు ఉపయోగపడుతుందో, మొక్క యొక్క ఆకు, పువ్వు, బెరడు, కాయ ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయో వీరికి బాగా తెలుసు. ఆవుల్ని గుడుమం పెంచుతారు, కానీ పాలు మాత్రం తీయరు. పాలు తీస్తే మహాపాపం అని వాళ్ళ నమ్మకం. కేవలం తినడం కోసం మాత్రమే వాటిని పెంచుతారు. रंगवती रंगवती कान कलता हा हसी पदे कुह సవరలలో పురుషుల కంటే స్త్రీలు కష్టజీవులైనప్పటికీ వీరిది పితృస్వామిక సమాజం. కర్రను కర్రతో రాపాడించి నిప్పు పుట్టించడం వీరిలో ఇంకా ఉంది. ఇప్పుడిప్పుడే కిరోసిన్ వాడడం మొదలుపెట్టారు. వీరు మంత్రాలతో పాటు వనము వీరిది సాంప్రదాయక వైద్యము. ఇందులో వీరు రకరకాల ఆకులు, బెరడు, వనమూలికలతో అన్ని రకాల జబ్బుల్ని నయం చేస్తారు. Nay
ప్రతి మగవాడు తనకున్న డబ్బును బట్టి ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు. వరుడు గాని అతని తరపు వాళ్ళు గాని స్త్రీ తరపు వాళ్ళకి కన్యాశులు పెళ్లైన రోజు నుంచి భార్య భర్త సొత్తు మాత్రమే. స్త్రీ ఎన్ని మనువులైనా చేసుకోవచ్చు, అలాగే పురుషుడు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు. తన భర్త తమ్మునైనా పెళ్లి చేసుకోవాలి, లేదా తన భర్త అన్న కొడుకునైనా పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. వీరి జీవితాల్లో సంగీతం నృత్యం వెళుతూనే ఉంటాయి. వాటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని వీళ్ళు కాపాడుకుంటారు. వీళ్ళల్లో నృత్యం తెలియని స్త్రీ కాని సాంప్రదాయక సంగీతం తెలియని పురుషుడు కాని ఉండరు. పులి పండుగ, చుక్క పండుగ, ఇలా చాలా పండుగలు ఉన్నాయి. అటువంటి పండుగల సందర్భాల్లోనూ, లేదా పెళ్లి ఇలాంటి శుభ సందర్భాల్లోనూ
కృష్ణా నదికి ఇరువైపులా ఉన్న నల్లమల పర్వత శ్రేణుల్లో చెంచులుంటారు. వీళ్ళు శుభ్రంగా తెలుగు మాట్లాడతారు. చెంచులు సంవత్సరంలో ఎంతో కొంత భాగం తమ జాతికి దూరంగా చిన్న చిన్న నివాస ప్రాంతాలు ఏర్పరచుకుని జీవిస్తుంటారు. తేనెను పోగు చేసే సమయంలో మాత్రంతో జీవిస్తుంటారు. చెంచులే ఎక్కువ మంది నల్లమలే అడవుల్లోని ఎత్తైన ప్రాంతాల్లో నివసిస్తారు. వీరు అడవుల్లో దొరికే ఆకులు వేళ్లు తిని జీవిస్తారు. చెట్టు వేళ్లు, చిన్ని చిన్ని మొక్కలు. తేనెను పోగు చేయడంలో చెంచులు ప్రావీణ్యులు. మే జూన్ నెలల్లో వీళ్ళు తేనెను పోగు చేస్తారు. తేనెను పోగు చేయడానికి అత్యంత అందుకే ఒంటరిగా బయలుదేరకుండా ఇద్దరు ముగ్గురుగా వెళ్తుంటారు. కొండశిఖర వంపుల్లో తేనె పట్టులు ఉంటాయి. ఈ తేనె పట్టును తీయడానికి చాలా కష్టపడతారు. వీరు తమ వెంట తమ జ్ఞాతులను తీసుకెళ్లరు. ఏ భావమర్దినో, అల్లున్నో, బంధువునో తమతో కూడా తీసుకెళ్తారు. ఎందుకంటే ఈ తేనెపట్టు తీయడం చనిపోతే తమ్ముడు అన్నభార్యను పెళ్లాడొచ్చనే నియమం ఉండడం వల్ల, తన చావును తమ్ముడు పట్టించుకోకపోవచ్చనే భయం వల్ల జ్ఞాతుని తమ వెంట తీసుకెళ్లారు.
చుచ్చువారీ కొన్ని గోత్రముల వారి ఆధీనంలో ఉంటాయి. వారు అది తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తిగా భావిస్తారు. ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన వారిని వారు తేనె పోగు ఎవరికి తలవంశం తలవంశం ఎవరికి భయపడం భయపడం దేనికి భయపడం భయపడం పొమ్రంపి మంత్రం మూలం వీరులకు వీరులం మొదటి నుంచి స్వతంత్ర వర్గంగా ఉండడం చేత చెంచు సమాజంలో ఏ నేరం జరిగినప్పటికీ ప్రాయశ్చిత్తం ద్వారా పరిష్కరించుకుంటుంటారు. నేరం జరిగిన పెద్దలు రైతులు పాల్గొంటుంటారు. గ్రామ నాయకుడు పెద్దగా వ్యవహరిస్తుంటాడు. పంచాయతీ నేరస్తుని గ్రామంలో జరుగుతుంది. నేరస్తుడు నిందితుడు ఈ గ్రామాలు గావిస్తుంటారు. వీరిలో బాలబాలికలు పెద్దవారైతే తప్పించి తల్లిదండ్రులు వివాహం చేయరు. అడవుల్లో స్త్రీ పురుషులు కలిసిమెలిసి తిరగటం వల్ల పెళ్లికి అయితే సంప్రదింపుల ద్వారా జరిగే వివాహానికే వీళ్ళు ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తారు. అన్న చనిపోతే అన్న భార్యను తమ్ముడు చేసుకునే పద్ధతి వీరిలో కలదు. Thank you.